மகிழ் கொள்வரு புல மகிழ் கொள் சோதி மலர்ந்தவம்பானை மகிழ் கொள் சிந்தை சொல் என்றும் மகிழ்வுற்று உன்னை வணங்கவராழ்வார் திருவடிகளே சரணம். மாதா பிதா யுவதயஸ்தனயா விபூதி சர்வண்யதேவ நியமேன மதன்வயானாம் ஆத்யஸ்ஸன குலபதே ஹேவ குலாபிராமம் ஸ்ரீமத் ததங்க்ரியகுளம் பிரணமாமி மூர்த்னா ஸ்ரீமதே சடகோபாய நமஹ. ஓம் நமோ வெங்கடேசாய. ஆழ்வார்களு வாரு அனுபவிச்சி சுவாமினி கீர்த்தி மனச்சேத அனுபவிம்பஜேயடானிக்கு மனக்கு அந்தினட்டுவண்டி திவ்ய திருவாயுமுஜலோ ரெண்டவ பதிலோ தொம்மிதவ திருவாயுமுஜலோ ஆறவ பாசுரான்னி அனுசந்தானம் செய்யப்போத்துனம். மகிழ்கள் தெய்வம் உலோகமலோகம் மகிழ்கள் சோதி மலரந்தவம்மானே மகிழ்கள் சிந்தை சொற்றைகை கொண்டு என்றும் மகிழ்வித்து உன்னை வணங்கவாராயே அனுட்டு இப்பாசுரம்ல. மகிழ்கள் தெய்வம், மகிழ்கள் தெய்வம் அண்டே சுகாண்ணி ஆனந்தாண்ணி கலிகினட்டுவண்டி தெய்வம் தேவதலு. உலோகம் அச்சேதனமுலு, அலோகம் சேதனமுலு, சேதனாச்சேதனமுலு ரெண்டுண்டினி கூட மகிழ்கள் ஆனந்தமுகல. சோதி ஜோதிஸ்வரூபமைனட்டுவண்டி சூரிய சந்திராதுலு மலரந்த சிருஜின்சினட்டுவண்டி அம்மானே சுவாமி. மகிழ்கள் சிந்தை சந்தோஷம் கல சிந்தை மனசு சொல் மாட்டாடி செப்படி தகின சாதனமேட்டு வாக்கு செய்கை செய்யடானி சாதனமேட்டு சரீரமனு கொண்டு சாதனமாக சேசுக்கொனி என்றும் எல்லப்படனு கூட மகிழ்வித்து ஆனந்தயுத்துண்டனை உன்னை நின்னே வணங்குவாராய் ஆசிரியேட்லு வாராய் வேஞ்சேவலனு అని ప్రార్థిస్తున్నారు ఈ పాసరంలో ఆళ్వారులు. అంటే సంతోషాన్ని ఇచ్చేటువంటి, సంతోషాన్ని కలిగినటువంటి దేవతలైతేనే చేతనాచేతనమైనటువంటి ఈ లోక అలోకాలైతేనే చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి సూర్య చంద్ర అగ్ని ఇత్యాదులుగా ఉండేటువంటి వాటినైతేనే వీటన్నింటినీ కూడా అలరిందమ్మానే సృజించినటువంటి ఓ స్వామి, నిన్ను కీర్తించడానికి సాధనమైనటువంటి ఈ మనస్సు వాక్కు శరీరము ఈ మూడింటిని కూడా నేను ఉపకరణములుగా చేసుకొని ఎన్నరూ మగిజవిత్తు నిన్ను సదా కీర్తిస్తూ మగిజవిత్తు సంతోషంగా ఉండి ఉన్నై వణంగువారాయే నిన్నే కీర్తించేటట్టుగా నిన్నే సేవిస్తూ ఉండేటట్టుగా నా మనస్సునందే వారాయి నువ్వేం చేయుమా అని ప్రార్థిస్తున్నారు ఆళ్వారులు ఈ పాసురంలో. అయితే గత పాసురంలో ఆత్మజ్ఞానము పొందిన తర్వాత మాత్రమే స్వామిని మనం తెలుసుకోగలుగుతాం. స్వామిని మనం స్వామి యొక్క పాదారవిందాలని కీర్తిస్తూ స్వామికి భోగ్యభూతములైనటువంటి పదార్థములు ఏవైతే ఉంటాయో వాటిని మనం అనుభవించగలుగుతాం. అలా ఇక్కడ కూడా చెప్తున్నారు స్వామి ఎట్లాంటి వాడు అంటే ఈ లోకాలన్నింటినీ కూడా సృష్టి చేసినటువంటి వాడు స్వామి. మగిజుగల్ దైవం ఉలోగమలోగం మగిజుగల్ సోది మలరందవమ్మానే ఆనందం కలిగినటువంటి దేవతలు చేతనాచేతనములు సూర్యచంద్రాదులను సృజించినటువంటి మహా ఉపకారకుడా అని అంటున్నారు. అంటూ భోగ భోగోపకరణ భోగస్థాన రూప భోగ్య భోగోపకరణ భోగస్థాన రూప ఈ మూడింటిని కూడా మనకు అందించాడు.
సృష్టించడంతో పాటు ఈ సృష్టిలో ఉండేటువంటి ఈ చరాచరములన్నింటినీ కూడా రక్షించేటువంటి క్రియ కూడా ఆయనే చేస్తున్నాడు. సర్వభూతాంతరాత్మ నారాయణ అని శుభాలోపనిషత్ చెప్పినట్టు అన్ని ఆత్మలలోని కూడా పరమాత్మ ఉంటున్నాడు. ఎలా? ఆత్మగా ఉంటాడు, సర్వాంతర్యాముగా ఉంటాడు ఆయన. అలా ఉండి ఈ లోకాలన్నింటినీ కూడా సృష్టింపజేస్తున్నాడు. తథాలోకాగం అకల్పయన్న అని అంటారు. అంటూ ఈ దేవతలందరూ ఎవరు? వారు ఆనందాన్ని పొందుతున్నారు. ఎలా వారు ఆనందాన్ని పొందుతున్నారు? ఎవరి చేతైతే ఆ దేవతలందరూ కూడా సృష్టింపబడారో, ఆ సృష్టింపబడి వారి చేతే అంటే ఆ స్వామి చేతే ఆనందభూతులుగా ఉంటున్నారు ఈ దేవతలందరూ కూడా. అంగాణ్యన్యాద్దేవతాః అంటుంది వేదం. అంటే ఈ దేవతలందరూ కూడా స్వామికి అంగములుగా ఉంటూ స్వామిని కీర్తిస్తూ స్వామి యొక్క ఫలాన్ని పొందుతూ ఆనందపడుతూ ఉన్నారట. మరి అంతేకాకుండా స్వామి ఈ చుట్టూ ఉండేటువంటి లోకములు లోకాలోకాలన్నింటినీ కూడా సృష్టించాడు స్వామి. మరి అవన్నీ ఎట్లాంటివి అంటే సృష్టించినటువంటి స్వామి ఎవరైతే ఉన్నారో వారు సృష్టించి అంటే స్వామి సృష్టించి వీరందరికీ కావలసినటువంటి ఉపకరణాలను కూడా సృష్టిస్తున్నాడు. అంటే మనమందరము కూడా హాయిగా ఆనందంగా ఉండడానికి కావలసినటువంటి పదార్థాలను కూడా సృష్టిస్తున్నాడు. ఏమిటవి అంటే జ్యోతి స్వరూపమైనటువంటి సూర్యచంద్రాదు అగ్ని వీటన్నింటినీ కూడా ఆయనే సృష్టిస్తాడు. ఎందుకు? మనకి ఆనందాన్ని కలిగించడానికని. అంటే సూర్యచంద్రాదుల్లో ఉండేటువంటి ఆ తేజో రూపం ఏదైతే ఉంటుందో అది ఆనంద భరితం. అగ్నిలో ఏదైతే ప్రకాశవంతం ఏదైతే ఉందో అది ఆ ఆనంద భరితం. ఇలా ఈ ఆనందభూతులుగా ఉండేటువంటి మగిజగల్ సోది వీటన్నింటినీ కూడా అన్నింటినీ సృష్టించినటువంటి స్వామి. అటువంటి స్వామి ఉన్నై త్వనంగవారాయే అని చెప్తూ మగిజగల్ సింధైహి. మరి ఇలాంటి వీటన్నింటినీ సృష్టించినటువంటి స్వామి ఎవరైతే ఉన్నారో ఆ స్వామిని ఎలా మనం కీర్తించాలి? మగిజగల్ సింధై, ఆనందంతో కూడుండేటువంటి మనస్సు. అంటే నిన్ను చింతించాలన్నా నిన్ను కీర్తించాలన్నా ఏమిటి కావాలి? మనస్సు కావాలి. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అంటారు. అంటే స్వామిని కీర్తించాలన్నా మనస్సు ముఖ్యం. ఎందుకు? సంకల్ప వికల్ప ఆత్మకం మనః. అంటే మన మనస్సులో సంకల్పము వికల్పము ఈ రెండు చేసేది మనస్సు. స్వామిని మనం ప్రార్థించాలన్నా స్వామిని మనం ఆనందింపజేయాలన్నా స్వామి యొక్క ఫలాన్ని మనం పొంది ఆనందపడాలన్నా కేవలము మనస్సు ముఖ్యము అని అంటారు. ఎందుకు అంటే మనోవాక్కాయ కర్మణ అని మనం చేస్తాం. ఏది చేసినప్పుడు కూడా మనస్సే మొట్టమొదటి. అందుకు మగజగల్ సింధై అంటే మనస్సుకు మించినటువంటి ఆనందము ఆనందానికి ఉపకరణము మరొకటి లేదు. మనస్సు చేత మాత్రమే ఆయనని మనం కీర్తించగలము, ఆయన్ని మనం ఆనందింపజేయగలుగుతాం. ఎందుకు? ఒకనొక సందర్భంలో మన మనస్సుకు కూడా అతీతంగా ఉంటాడట స్వామి. నమో నమో వాంగ్ మనసాతి భూమయే, నమో నమో వాంగ్ మనసైక భూమయే అని అంటారు ఆళ్వందారులు. అలా మన మనస్సుకు కూడా అతీతంగా ఉండేటువంటి వాడు స్వామి. అటువంటి ఆనంద స్వరూపమైనటువంటి మనస్సు చేత అంతేకాదు ఆనంద స్వరూపమైనటువంటి ఆనందంగా ఉండేటువంటి స్వల్ వాక్యముల చేత స్వామిని మనం కీర్తించాలి. ఎట్లాంటి ఆనంద స్వరూపమైనటువంటి వాక్యములు అంటే వేదపూరితమైనటువంటి మంత్రముల చేత వేదోపబద్ధమైనటువంటి మాటల చేతన మాత్రమే స్వామిని మనం కీర్తించాలి. అలా కీర్తించినటువంటి స్వామిని అంతేకాకుండా మగజగల్ సైగై స్వామికి కైంకర్యం చేయడానికి ఈ శరీరం అంటే మనస్సు వాక్కు ఈ శరీరము మూడింటిని కూడా స్వామి కొరకే మనం నియోగించాలి. స్వామి కొరకే నియోగిస్తూ ఎందుకు? మరొక వేరు మార్గం లేదు. ఈ మూడింటి చేత మాత్రమే స్వామిని మనం కీర్తించాలి. మనకు వేరు మార్గం లేదు మనకి. ఎందుకు? నాణ్యపంత విద్యతేయనాయ, మోక్షప్రాప్తికి ఇంతకన్నా మరొకటి లేదు. ఎందుకు? ఆయన్ని కీర్తించాలి, ఆయన వాక్కుల్నే మనం వినాలి, ఆయన్నే ఎప్పుడూ అర్చిస్తూ ఉండాలి,
ఆయన్నే మనం చూస్తూ ఉండాలి. ఇలాంటిది మాత్రమే మనకి ఆనందభరితమైనటువంటిది అని అంటారు స్వామి. ఆళ్వారు అంటారు ఇలా అంటూ, ప్రపన్నాధన్యేషాం నదిశత ముకుందో నిజపదం. ముకుందుడు మనకి నిజమైనటువంటి ఆ నిజపదం ఏదైతే ఉందో, పరమపదం ఏదైతే ఉందో, ఆ పరమపదాన్ని మనకి ఆనందంగా ఇస్తాడట. ఇప్పుడు స్వామిని మనం శరణు వేడిన తర్వాత ఎలా శరణు వేడాలి? మనోవాక్కాయ కర్మణ స్వామిని మనం వేడుకోవాలి. అలా స్వామిని శరణ వేడితే అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని మనం స్వామిని కీర్తించినప్పుడు అప్పుడు మాత్రమే మనకి ఆ ముకుందుడు నిజపదం, ఆ నిజపదమైనటువంటి మోక్షాన్ని మనకి అందిస్తాడు అని అంటారు. అలా ఆనందమైనటువంటి మనస్సు చేత, ఆనందమైనటువంటి వాక్కు చేత, ఆనందమైనటువంటి శరీరము చేత స్వామిని మనం కీర్తించాలి సుమా అని అంటూ, ఉన్నై వణంగువారాయ్. అలా ఉన్నై వణంగువారాయ్, నిన్నే సేవించేటట్లుగా వేటి చేత అంటే ఈ మనోవాక్కాయ కర్మణ నిన్నే సేవించాలి, నిన్నే కీర్తించాలి, నిన్నే ధ్యానించాలి. అలా నువ్వు వణంగు వారాయి, నువ్వేం చేయవలసింది అని ఆళ్వార్లు ప్రార్థిస్తున్నారట. ఆళ్వార్ దివ్య తిరువడిగళే శరణం. మగిళ్ సోది మలర్ందవం மகிழ் என்றும் மகிழ்வுற்று உன்னை வணங்கவரா ஆழ்வார் திருவடிகளே சரணம்.